నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. అనుమతి లేని బాణాసంచ విక్రయాలపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ బాణాసంచ వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తయారీ కేంద్రాల వద్ద ప్రమాదాలు జరగకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలను ఎప్పటికప్పుడు తమ ఇన్స్పెక్టర్లు పరిశీలిస్తున్నారన్నారు. అనుమతులు లేకుండా వ్యాపారాలు చేసిన వారిపై కేసులు పెడతామన్నారు. అనుమతులు తీసుకున్నా నిబంధనలకు లోబడి చేస్తున్నారా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తామన్నారు. సిఐ ఎస్ఐలు పర్యవేక్షణ చేసి పాత నేరస్తులు ఉన్నారా లేదా అనేది గుర్తిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కొవ్వూరు డిఎస్పి బి శ్రీనాథ్, సిఐలు ఆకుల రఘు, వీర రవికుమార్, ఎస్ఐలు జిజే ప్రసాద్, రాజు, శ్రీనివాస్, చంద్రశేఖర్ ఉన్నారు. నెక్స్ట్ 2 వీక్స్ లో దీపావళి కూడా ఉంది. ఇంతకుముందు కూడా దశహరా టైంలో కూడా మనము అన్ని చూడటం, ఎక్కడైనా ఇల్లీగల్ ఫైర్ బ్రేకర్స్ యూనిట్స్ ఉన్నాయి అక్కడ కూడా బైండ్ ఓవర్ చేయడం కానీ వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం జరిగింది. లీగల్ ఫైర్ బ్రేకర్ యూనిట్స్ ఏదైనా ఉన్నాయి అక్కడే వాళ్ళు సరిగా యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నార్మ్స్ ప్రకారంగా పెడుతున్నారా లేదా అది చెక్ చేయడం జరిగింది. లోకల్ సిఏ ఎస్ఐస్ వాళ్ళు ఒకసారి అంతా చెక్ చేశారా, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వాళ్ళు ఒకసారి రౌండ్ వేస్తారా, దాట్ పాత నేరస్తులు ఎవరు ఉన్నారా వాళ్ళు సేమ్ దాంట్లో ఉన్నారా లేదా వాళ్ళకి బైండ్ ఓవర్ చేయడం, అదేవిధంగా ఎక్కడెక్కడ లైసెన్స్ ఉన్నాయో షాప్స్ చెక్ చేసుకొని లైసెన్స్ ప్రకారం అంతా మెటీరియల్ ఉందా లేకపోతే ఎక్కువ ఉందా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం, ఇంత ఎక్సర్సైజ్ మనం దివాళీ ముందు కూడా నెక్స్ట్ వీక్ చేస్తాం.